హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నారాయణ్స్. నేను మీ మహేష్. ఈరోజు అయితే మీ ముందుకి మరో లగ్జరీ హౌస్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్, G+1. సో మనకు కింద గ్రౌండ్ అయితే కార్ పార్కింగ్ విత్ 2 BHK ప్రొవైడ్ చేశారు. సో మనకు ఎంట్రన్స్లో వచ్చేసి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ కింద వాష్ ఏరియా విత్ వాష్రూమ్. సో మనకు ఈజీగా 2 కార్ పార్కింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా డిజైన్ అయితే చేశారు. మనకి ఎంట్రన్స్లో వచ్చేసి హాల్ ప్రొవైడ్ చేశారండి. సో హాల్ అనేది చాలా స్పేసెస్గా డిజైన్ చేశారు. మనకి హాల్ పాల్ షీలింగ్ ఓకే. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ విత్ పూజా గది ఇచ్చారండి. సో పూజా గదితో పాటు కిచెన్ ఇచ్చారు. కిచెన్లో కూడా మనకు టైల్స్ ప్రొవైడ్ చేశారు. ఓకే, కన్స్ట్రక్షన్ స్టైల్ అయితే చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి. అలానే మనకు కిచెన్ పక్కన చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో గ్రౌండ్లో కూడా మనకు 2 BHK డిజైన్ చేశారు. సో హాల్లో కూడా మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అలానే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మెయిన్ వెంటిలేషన్ అండి. సో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ సో చూసుకున్నట్టయితే అన్ని వైపులో కూడా వెంటిలేషన్కి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ చూశారుగా, వెస్టర్న్ టైప్ అయితే ఇచ్చారు. సో మెటీరియల్ పరంగా చూసుకున్నట్టయితే కనుక డోర్స్, అలానే ట్యాప్స్, ప్లంబింగ్ వర్క్, అలానే పాల్ షీలింగ్ కానీ టైల్స్ కానీ గ్రానైట్స్ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేశారు. అన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్సే ప్రొవైడ్ చేశారు మనకు. ఓకే, సో మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో ఫ్లోర్ అనేది. సో బయట వచ్చేసి చూశారు కదండి, ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి హాల్ అయితే చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. సో చాలా పెద్దగా ఉంది హాల్ కూడా, చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 3 BHK డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ పక్కన వాష్ ఏరియా ఇచ్చారు, పక్కన పూజా గది. ఓకే, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 3 BHK 2 మాస్టర్ బెడ్రూమ్లు ఇచ్చారు, ఒకటి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. సో మనకు పక్కన వాష్ ఏరియాలో కూడా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. ఓకే, హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో దీని ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి మనకు 30x60, అంటే 200 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మళ్ళీ సపరేట్ మాస్టర్ బెడ్రూమ్. సో 2 బెడ్రూమ్లలో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, దాంట్లో అయితే ఏమి ఇవ్వలేదు. అలానే స్టోరేజ్ పర్పస్ కూడా మనకు వాష్రూమ్ పైన స్పేస్ ఇచ్చారు. ఓకే, ఏదైనా వేస్టేజ్ కానీ స్టోరేజ్ కానీ ఉంటే మనకు పైన స్పేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు అయితే 25 ఫీట్ రోడ్ ఉంటుంది. ఓకే, ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే కనుక మనకు బిఎన్ రెడ్డి బ్యాక్ సైడ్ అల్మాజ్ గూడలో ఉంటుంది. సో ఇది సాగర్ హైవే నుంచి డిస్టెన్స్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈజీగా. సో సాగర్ హైవే నుంచి కూడా ఈజీ కనెక్టివిటీ, మనకు మంచి ప్రైమ్ లొకేషన్ బిఎన్ రెడ్డి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ప్రాపర్టీ. ఓకే, ప్రాపర్టీ మీద అయితే 80% వరకు లోన్కి వెళ్ళొచ్చు. అన్ని బ్యాంకులు కూడా లోన్ సపోర్ట్ చేస్తాయి. ఓకే, లోన్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా సరే మన టీమే ఉంటుంది, లోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో లోన్ అనేది ఈజీగా షార్ట్ టైంలో ప్రీ క్లోజ్ చేసేస్తారు. అలానే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కి ఉన్నా సరే, ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ, సో మన ఛానల్ని అప్రోచ్ అయినట్టయితే కనుక మన ఛానల్ ద్వారా సేల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలానే మన ఛానల్లో రెగ్యులర్గా ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, అలానే ఛాన్స్ ప్రాపర్టీస్ సో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మరిన్ని ప్రాపర్టీస్ రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఓకే,
సో ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి మనకు ఓనర్ అయితే 1 crore 75 lakhs అయితే చెప్తున్నాడు. స్లైట్గా నెగషియబుల్ ఉంటుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ ద్వారా అప్రోచ్ అవ్వండి. సో డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ అరేంజ్ చేస్తాము. ఓకే, ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం మిస్ అయినట్టయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.